హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు గణపిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వీరైతే కప్కాడెడ్ ఎఫ్టీ 550 మోడల్ పవర్ వీడర్ అయితే కొనుగోలు చేశారు. వీరైతే పత్తి పంటని సాగు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. వీరైతే మరి కలుపు సమస్యల కోసం అని చెప్పి కలుపు నివారణ కోసం అయితే ఈ పవర్ వీడర్ అయితే కొనుగోలు చేశారు. ఇంతకుముందు అయితే ఎడ్ల సహాయం ద్వారా, అలానే ట్రాక్టర్ల సహాయం ద్వారా వీరైతే కలుపు తీసే పనులు చేసుకునేవారు. అలానే కూలీల సహాయంతో కూడా వీరు కలుపు తీసే పనులు అయితే చేపించుకునేవాళ్ళు. మరి వీరైతే కూలీల ద్వారా చేపించుకున్నప్పుడు కొద్దిగా డిమాండ్ ఉండటం మూలంగా మరి కూలీలకి అధిక ఖర్చు వెచ్చించాల్సి వచ్చి ఉండేది అని చెప్తున్నారు. మరి వీరైతే ఈరోజు ఈ పవర్ వీడర్ తీసుకోవడం మూలంగా కొంత ఖర్చునైతే తగ్గించుకోవాలని ఆలోచన చేసి ఈ పవర్ వీడర్ అయితే కొనుగోలు చేశారు. వారికి డెమో కూడా చూపించాము. ఈరోజు అయితే ఈ మిషన్ గురించి ఫీడ్బ్యాక్ అయితే మనం అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. సో మీరు ఈరోజు ఈ పవర్ వీడర్ డెమో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి. కూలీల ఖర్చు తక్కువతోటి పని చేసుకోవచ్చు. అరకలో టయానికి దొరకట్లేదండి. మీరు ఎడ్ల ఎద్దలు ట్రాక్టర్లతో చేయించుకునేవాళ్ళం. అందుకని యూట్యూబ్ లో చూసి తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా చేపించుకునేప్పుడు మీకు సమయానికి అందుబాటులో లేదండి? అందుబాటులో సమయానికి రావు, ఎందుకంటే వాళ్ళు తోలుకునేవాళ్ళు కాబట్టి ఏదో సమయం ఖాళీ చూసుకొని మనకు వస్తారు. ఒకటైపోయినకూడదు, కావాల్సిన సమయానికైతే రాలేరు. అందుకోసమనే తీసుకోవడం జరిగిందండి. ఇంకోటి, మీరు ఈ మొక్క పెద్దదైనప్పుడు ట్రాక్టర్ల ద్వారా మీరు ఇంటర్ కల్టివేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసారు? ట్రాక్టర్లు కుదరవండి, మామూలుగా ఇంత ఎత్తు వచ్చి తలకి ట్రాక్టర్లు కుదరవు. ఎందుకంటే ఈ తలకాయలన్నీ ఇరిగిపోతాయి. గొర్రు కిందకు దించినప్పుడు తలకాయలు ఇరిగిపోతాయి. రెండు సార్లకు వచ్చింది బండి వచ్చి, రెండు సార్లకు వచ్చినప్పుడు ఈ మధ్యలో సార్లు పైన తలకాయ మొత్తం ఇరిగిపోయింది. లేదంటే కొంచెం తక్కువ ఉన్న బట్టికే చేయించుకోవాలి, తర్వాత అరకతో చేయించుకోవాల్సిందే. అందుకని ఈ బండి తీసుకోవడం జరిగింది. ఎడ్లు కూడా నానాటికి తగ్గిపోతా తగ్గిపోతనే తాలకం డిమాండ్ అవుతుంది అనమాట. ఈ మిషన్ ద్వారా అయితే మీకు చక్కగా ఈ పత్తి సాల్లో చక్కగా వెళ్ళిపోయింది. మనం ఎటు కావాలంటే అటు తోలుకోవడానికి అనుకోకుందండి. ఓకే, మీరు ఇంకా అటాచ్మెంట్స్ తీసుకున్నారు కదా? ఓకే అండి. కొర్రు ఉంటగా అది ఎలా అనిపించింది? అది బాగుందండి. రోటావేటర్ బ్లేడ్లు ఎలా అనిపించింది? నెంబర్ వన్ ఉందండి. ఓవరాల్గా అయితే మీరు ఈ మిషన్ గురించి ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఓకే, రైతుకి అనుకూలంగా ఉండిద్ది. ఓకే, కొద్దిగా వేసుకునేవాడికైనా మరింత అయినా ఒక 10 ఎకరాలు వేసుకుని అయినా చేసుకోవచ్చు. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మేము 4 ఎకరాలు. 4 ఎకరాలు. మీరు ఇంకా ఏమేమి పంటలు సాగు చేస్తూ ఉంటారు? మేము పత్తి, కంది, బొగమళ్ళు. ఇప్పుడైతే ప్రెసెంట్ పత్తి కోసం మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఇంజిన్ గురించి మీకు అర్థమైందండి? అంటే మేము ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఎలా పోయాలి అది అర్థమైందండి. అర్థమైంది. ఓకే, ఎప్పుడు మార్చాలి, ఎక్కడ మార్చాలి అవి కూడా అర్థమైనాయండి. ఓకే అండి, అర్థమైంది. ఓకే, మీకు ఏదైనా వైబ్రేషన్ కానీ అలా ఏమన్నా అనిపిస్తుంది? లేదండి, అలా ఏమీ లేదు. మిషన్ స్మూత్ గా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్ గా అయితే మీకు ఈ మిషన్ నచ్చింది? నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా శ్రీనివాసరావు గారి ఫీడ్బ్యాక్. మరి ఇంతకుముందు అయితే ట్రాక్టర్ల ద్వారా అయితే ఇంటర్ కల్టివేషన్ చేసుకునే వాళ్ళని చెప్తున్నారు. మరి సమయానికైతే ట్రాక్టర్లు అందుబాటులో ఉండేవి కాదు, ఎందుకంటే ఇంటర్ కల్టివేషన్ అనేప్పటికల్లా ఈ ఏరియా అంతా పత్తి, మిర్చి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మరి డిమాండ్ బట్టి రావటం ఆలస్యం అనేది జరుగుతూ ఉండేది. అదే ఈ మిషన్ వారి చేతుల్లో ఉంటే వీరికి తగ్గట్టుగా వీరి సమయానికి అనుకూలమైన సమయంలో వీరైతే పైపాటు పనులు అనేది చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. ఎడ్ల సహాయంతో చేద్దామంటే మరి నానాటికి ఎడ్లు కూడా తగ్గిపోతూ ఉండేది. సో వీరికైతే మరి పంట చేతికొచ్చేలోపు కలుపు సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి, అందుకనే ఈ పవర్ వీడర్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ పైపాటు పనులు ఈ పవర్ వీడర్ ద్వారా చేసుకున్నప్పుడు మనకి అధిక దిగుబడి కూడా ఎక్కువగా రావడానికైతే ఆస్కారం ఉంది. మరి కలుపు సమస్యల కోసం అయితే ఈ స్ప్రేయింగ్ అనేది కూడా చేసుకోకూడదు అనేసి ఆలోచన చేసి ఈ పవర్ వీడర్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మరి మీలో కూడా ఎవరికన్నా కానీ ఈ పవర్ వీడర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి, వెంటనే మేము డెలివరీ చేస్తాం. అలానే మీ పొలానికి వచ్చి మేము డెమో ఇచ్చి మీకు ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి అనే వివరాలు కూడా చాలా చక్కగా మేము నేర్పించడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.